గోదావరి కనిలోని సివిల్ హాస్పిటల్ ప్రక్కన రెడ్డి సంక్షేమ సంఘంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరికంటి చందర్ హాజరయ్యారు. రామగుండ మార్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కోరికంటి చందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరికంటి చందర్ మాట్లాడుతూ, రెడ్డి సంఘము చాలా క్రమశిక్షణతో ఉంటుంది, ఒకరికి ఒకరు సహాయం చేసుకునే చాలా మంచి మనస్తత్వం కలవారు అని తెలిపారు. ఈ రెడ్డి సంఘము సంక్షేమ అభివృద్ధికి నా వంతుగా 10 లక్షలు ఇస్తానని తెలిపారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అధ్యక్షతన జరిగింది. అధ్యక్షులు కంకణాలం ముకుందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రామిడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కంది రవీందర్ రెడ్డి వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రెడ్డి సంక్షేమ సంఘం యొక్క అభివృద్ధికి కృషి చేస్తామని ఆత్మసాక్షిగా ప్రమాణం చేశారు. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపడుతూ రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తానని రెడ్డి సంక్షేమ సంఘం రెడ్డి కులబంధువులందరినీ సమానంగా గౌరవిస్తానని ప్రతి రెడ్డి కుటుంబం యొక్క కష్టసుఖాలలో ఎన్నంటే ఉంటానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ త్రికరణ శుద్ధితో నా కర్తవ్యాన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని చూపనని నాపై ఉంచిన మీ నమ్మకాన్ని బొమ్ము కానియనని మనసావాచ కర్మణ రెడ్డి సంఘం అభివృద్ధి రెడ్డి కుల బంధువుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అని నేను రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపడుతూ రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తానని రెడ్డి సంక్షేమ సంఘం రెడ్డి కుల బంధువులందరినీ సమానంగా గౌరవిస్తానని ప్రతి రెడ్డి కుటుంబం యొక్క కష్టసుఖాలలో విన్నంటే ఉంటానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ త్రికరణ శుద్ధితో నా కర్తవ్యాన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని చూపనని నాపై ఉంచిన మీ నమ్మకాన్ని బొమ్ము కానియనని మనసావాచ కర్మణ రెడ్డి సంఘం అభివృద్ధి రెడ్డి కుల బంధువుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని హృదయపూర్వకంగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. హాజరవుతున్నటువంటి గౌరవనీయులు ఆర్జీవన్ జిఎం గారు అధ్యక్షులుగా, కంది రవీందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా, బుద్ధిరెడ్డి సురేందర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా, పింగిలి భాస్కర్ రెడ్డి గారు కోశాధికారిగా, రేమిడి శ్రీనివాసరెడ్డి గారు సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక కావడం అభినందనీయం. వారిని హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఒక క్రమశిక్షణకు కట్టుబడికి మారుపేరుగా ఉన్నటువంటి రెడ్డి సంక్షేమ సంఘం ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఎవరికన్నా సహాయం చేయాలన్నా లేక అందరూ ఒకే నిర్ణయంపై ఉండాలన్నా కూడా కలిసి కట్టుగా ఉండేటువంటి సంఘాలలో మొట్టమొదటిగా రెడ్డి సంఘమే వస్తుంది అనేది నేను ప్రత్యక్షంగా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సందర్భాలలో చూసినాం, ఎన్నికల సందర్భాలైనా ఇంకా ఏదైనా కార్యక్రమాలలో కూడా, ఎందుకంటే దానికి ఉదాహరణనే ఇక్కడ మీరంతా కూడా ఈ యొక్క స్థలాన్ని సేకరణ చేసుకోవడం కానీ ఒక మనకు ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం కానీ దానికి ఉదాహరణలే. అందుకోసమే కలిసి ఉంటే కలదు సుఖం. ఏదైనా కూడా కలిసికట్టుగా ఉండేటువంటి కులం కోసం, అన్ని కుటుంబాల కోసం తాపత్రయపడి ఆలోచన చేసేటువంటి ఎవరైనా ఉన్నా కూడా ఈ విధంగా ఉంటుంది అనేది
నగ్న సత్యం. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అక్కలకు అన్నలకు అందరినీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా జీవితంలో మనమేం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోం. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి జ్ఞాపకాలను మాత్రమే మనము పూర్తి స్థాయిలో సమాజంలో మిగిలిచిపోతాం. ఈరోజు సంఘంగా ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి మీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇలా మనం అందరం కూడా నెమరు వేసుకునేటువంటి పరిస్థితి. స్థలం సేకరణ చేసి డబ్బులు కట్టే అని ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని రోజులు తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి రమణారెడ్డి పెద్ద మనిషి ఉన్నారు, సుధాకర్ రెడ్డి సాబు ఉన్నారు. ఇట్లా వాళ్ళందరినీ కూడా మనమందరం కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాదు, మన సంఘానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కానీ లేకపోతే సంఘం కోసం ఏం చేసింది అనేది ఇలా మనమందరం కూడా నెమరు వేసుకునేటువంటి పరిస్థితి. అట్లా వాస్తవంగా అందుకోసమే ఏది ఏమైనా ఉదాహరణకు ఒక మంచి ఏసీ కమ్యూనిటీలను ఇక్కడ ఏర్పాటు చేసుకునేటట్టు మీరు ప్రణాళిక సిద్ధం చేస్తే నా వంతు బాధ్యతగా సగం ఉన్నారు సార్ అంటూ అయితే దాన్ని ఖచ్చితంగా నా టర్మ్ లో కంప్లీట్ చేస్తానని మీకు అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. అయితే మీరంతా కూడా ఇదే ఐక్యతతోని ఇదే ఐక్యమత్యంతోని ఉండాలి. ఎందుకు అనంటే తెలంగాణ ప్రాంతంలో సరే బీసీ మైనార్టీ ఎస్సీల జనాభా ఎంత ఉన్నా కూడా తీరా ఒక ఎమ్మెల్యేలు చూసినా ప్రజాప్రతినిధులు చూసినా కూడా తెలుసని ఎమ్మెల్యేలను చూస్తే 42 మంది ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు. మరి వాస్తవంగా ఇప్పుడు మరి బీసీ ఎమ్మెల్యేలకు లేకపోతే మైనార్టీ ఎమ్మెల్యేలకు ఇట్లా చూస్తే అంటే ఒక కట్టుబడి ఉండి కష్టపడి తప్పకుండా ఒక పట్టుతోనే ఉండి ఐకమత్యంతో నడిచేటువంటి వ్యవస్థ రెడ్డి వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థను తప్పకుండా మన తెలంగాణ ప్రాంతంలో నడుస్తున్నది. మన రామగుండం నియోజకవర్గంలో కూడా అదే విధంగా ఉండాలి. మొన్న మా దగ్గర నేను ఎన్నికలలో పోటీ చేస్తున్న సందర్భంలో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అలా మీ సహకారం కావాలని వేరేసారి ఎన్నికలలో లేదు మేము ఎట్టి పరిస్థితిలో మీకు చేసేది లేదు అన్నారు. ఎందుకన్నా అంటే మా రామకృష్ణారెడ్డి రెడ్డి చేస్తాడు కాబట్టి అని అన్నారు. నేను ఎవరికి ఫోన్ చేస్తాను పని చేసిన నాకు ఒక 4-5 ఫోన్లు చేయగానే అనేసి తర్వాత నేనేం అనలే ఎవరితో కూడా మాట్లాడలే, మా ఉద్యమ సహచరులతో మాట్లాడలే ఎవరితో కూడా మాట్లాడలే. ఈసారి బిఫోరే అందరితో అన్నా సరే అన్నా మరి మా ఏమైతే అధికారికంగా ప్రకటించేటువంటి పరిస్థితి ఉండదు కానీ ఇంటర్నల్ గా నీకు మా సహాయ సహకారాలు ఉంటాయని చాలా మంది ఇట్లా ఉన్నటువంటి పెద్ద మంచంతో తీసుకున్నా. మీరందరూ కూడా గెలిపించి ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు మీకు అందరు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా శిరస్సు వంచి కృతజ్ఞత అభివందనాలు కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ పరిపాలన అంతా కూడా మీకోసమే ప్రజల కోసమే అని మేము ఆనాడు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్పుకుంటూ ప్రజా జీవితంలోనే గడుపుతా ఉన్నాం. ఏ సందర్భం వచ్చినా ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీరందరూ కూడా సరే ఇంట్లో కార్పొరేటర్లే లీడర్లే కావాల్సినటువంటి పని లేదు. మీరందరూ కూడా రెడ్డి సంక్షేమ కార్యాలయంలో మీకు ఉన్నటువంటి సహాయక బాధకాలు ఇబ్బందులు కానీ తెలియజేయండి. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ముకుందర్ రెడ్డి కానీ ప్రధాన కార్యదర్శులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల ద్వారా నేను ఏ పనైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఏ పర్మిషన్స్ అయినా ఏ అవసరం ఉన్నా మీ పిల్లలకు సంబంధించినటువంటి స్కూళ్ళల్లో కాలేజీలలో ఇబ్బందులు ఉన్నా ఏ విషయాలలో కూడా తప్పకుండా మీకు సంక్షేమ కార్యాలయం ఉన్నది కాబట్టి దీని ద్వారా మీరు ఏది తెలియజేసినా కూడా శిరస తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తానని ఈ యొక్క సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో కూడా ఇదే ఐక్యతతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి 2014 సార్ చేసినాం. అప్పటి నుంచి ఈ కార్యక్రమానికి మా నాయకత్వంలో కూడా ఇంత అభివృద్ధి అయింది, ఇంతవరకు జరిగింది మేము. ఇప్పుడు కొత్తలకు అవకాశం ఇవ్వాలని ఉద్దేశం కొద్దీ మేము పోటీ చేయలేదు. పోటీ కూడా మేము ఎక్కడ ఏం లేకుండా కూడా మేము ఎంతో ఉంటామని చెప్పాము. అదే కార్యక్రమం ప్రకారం ఈరోజు రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా మేము అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము వచ్చాము. ఎందుకంటే దీంట్లో ఈ కార్యక్రమం చేసేసరికి కూడా ఎన్టీపీసీ సహకారంతో గోదావరి కానీ ఈ కార్యక్రమంలో కౌశిక హరి, మూల విజయారెడ్డి, పాతిపల్లి ఎల్లయ్య, చెరుకు బుచ్చిరెడ్డి, రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.